అయితే జార్జ్ సోరోస్ గురించి మీరు వినే ఉంటారు. ఈయన మన ఇండియాలో మోడీ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. బంగ్లాదేశ్ వచ్చిన పరిస్థితి నెక్స్ట్ మన ఇండియాకు. We have no safety. This cannot be a secured and independent country. బంగ్లాదేశ్ లో ఈ సిచ్యువేషన్ కి యుఎస్ఏ కారణమని చెప్పుకోవచ్చు. స్టెప్ డౌన్ హసీనా అని చెప్పి ఒక కొత్త హ్యాష్ ట్యాగ్ తో అన్ని యూనివర్సిటీలలో కూడా వారు మ్యానిపులేట్ చేయగలిగి కొత్త ముఖం నవంబర్ 2021లో సడన్ గా ఒక కొత్త ముఖం తెరపైకి వచ్చింది. ప్రొటెస్ట్ అనే పేరుతో పోలీసుల పైన రైతుల ట్రాక్టర్లతో దాడి చేసే విధంగా ఈ నినాదాలు మొదలు పెట్టి ప్రధానమంత్రికి ఓపెన్ గా ఒక డెత్ థ్రెడ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆపకో ఖబర్ మిలేగి మోదీజీ మారేగే. దో తీన్ సాల్ మేనా ఆపకో ఖబర్ మిలేగి మోదీజీ మారేగే. మరియు ఎర్రకోట పైన మన నేషనల్ ఫ్లాగ్ ను సైతం తీసి మతపరమైన జెండాను సైతం ఎగరవేసి బంగ్లాదేశ్ లో ఒక యాంటీ అవామీ స్టూడెంట్స్ కమ్యూనికేషన్ తయారు చేసింది. స్పాన్సర్స్ చేస్తూ ఈ అవార్డులను అందిస్తూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రైజ్ మనీని ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి లాయల్టీని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అయితే ఈ రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీ ఉన్న అంటే ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఇరాన్, ఇరాక్, సిరియా లోపల దేశాల్లో కనిపిస్తున్నటువంటి ఇస్లామిక్ ఐడియాలజీ రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీ. షేక్ హసీనా 222 సీట్ల మెజారిటీతో గెలిచింది. ప్రజెంట్ మనం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులను అయితే చూస్తున్నాం. అక్కడ ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉంది. అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వేత్తలు మాత్రం బంగ్లాదేశ్ కు వచ్చిన పరిస్థితి నెక్స్ట్ మన ఇండియాకు కూడా వస్తుందని చెప్తున్నారు. అయితే అది ఎంతవరకు నిజమన్నది ఒక్కసారి మనం అనలైజ్ చేసుకుందాం. చాలా తక్కువ మంది ఈ విషయాలను నోటీస్ చేసి ఉంటారు. Student protests in Bangladesh have turned violent. Over 100 people, including 14 policemen, have been killed. We have no safety. This cannot be a secured and independent country. That a lot of these deaths could be attributed to targeting of Hindu communities. Sheikh Hasina ne Bangladesh ke Pradhan Mantri ke pad se istifa de diya hai aur desh chhodkar bhag gayi hai. Thousands of protesters storming and looting the Prime Minister's residence. We have decided to form an interim government. Bangladesh is burning. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నింటికి కూడా రిలేటెడ్ గా ఇండియాలో కూడా సేమ్ అలాగే చాలా రకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. వాటిని మనం నోటీస్ చేయలేకపోవచ్చు. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఫార్మర్ ప్రొటెస్ట్, మణిపూర్ వైలెన్స్ మరియు కలికిస్తాన్ ఇష్యూ, ఇలా చాలా ఇష్యూసే జరుగుతున్నాయి. వాటి వల్ల మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఇండియా ఈజ్ నాట్ సేఫ్ టుడే అని. అయితే అసలు విషయానికి వెళ్తే గత 3 క్రితమే 2024 మేలో బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా పైన 2 పెద్ద ఎలిగేషన్స్ చాలా రూమర్స్గా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాయి. బంగ్లాదేశ్ యొక్క 2024 ఎలక్షన్స్లో తన పార్టీ అయినటువంటి అవామీ లీగ్ని యుఎస్ గెలిపిస్తుందని, దానికి ఎలాంటి కష్టం మనం పడాల్సిన అవసరం లేదు, దానికి బదులుగా కేవలం బంగ్లాదేశ్లో ఉన్న సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ని యుఎస్ఏకి రాసిస్తే చాలని ఆమె చెప్పిందనే విషయాన్ని బయట చాలా వరకే స్ప్రెడ్ చేశారు. యుఎస్ఏ బంగ్లాదేశ్ను విడదీసి ఒక కొత్త క్రిస్టియన్ దేశాన్ని మార్చాలని అనుకుంటున్నారని ఈమె చెప్పిందనే విషయాన్ని కూడా, ఈమె ఇలా అన్నది అనే విషయాన్ని కూడా బయట పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేశారు. అయితే విషయం ఏంటంటే సెయింట్ మార్టిన్స్ ఐలాండ్లో అంతలా ఏముంది యుఎస్ఏ దాన్ని కోరడానికి. రెండో విషయం ఏంటంటే యుఎస్ లాంటి దేశానికి, బంగ్లాదేశ్ లాంటి దేశంలో నిజంగా అంత పవర్ ఉందా? ఒక రాత్రికి రాత్రే ప్రభుత్వాన్ని పడేసి కొత్త ప్రభుత్వాన్ని నిలబెట్టేంతగా దానికి సమాధానం ఉండవచ్చు అనే చెప్పవచ్చు. ఎందుకంటే యుఎస్ఏ లాంటి దేశం చాలా కంట్రీస్కి తన అండర్లో అవసరమైనప్పుడు మార్చుకునే విధంగా ఫండింగ్ ఇవ్వడం, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టడం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటుంది. గతంలో కూడా ఇలా చాలా చేసింది. ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే దానికి కూడా కొంతమేరకు బంగ్లాదేశ్లో ఈ సిచ్యువేషన్కి యుఎస్ఏ కారణమని చెప్పుకోవచ్చు. అయితే బంగ్లాదేశ్లో ఇంత వ్యతిరేకత వచ్చి అసలు కేవలం స్టూడెంట్స్ చేసిన కొన్ని ధర్నాలు, కొన్ని ప్రొటెస్ట్ వల్లనే షేక్ హసీనా ప్రధానమంత్రిగా రిజిగ్నేషన్ చేసిందని మనందరికి తెలిసిన విషయమే. కానీ ఈ స్టూడెంట్స్ చేసిన ప్రొటెస్ట్ అనేది అసలు దాని వెనకల ఆంతర్యం అనేది రిజర్వేషన్ తీసేయాలని. అయితే ఈ విషయమై షేక్ హసీనా రిజర్వేషన్స్ ఉండొద్దు అని కూడా గతంలో చాలా సార్లు ఆమెనే మాట్లాడింది స్వయంగా. స్టూడెంట్స్ ఏదైతే రిజర్వేషన్ వద్దాలనుకుంటున్నారో ఆ రిజర్వేషన్స్ కూడా ఆమె ఆల్రెడీ తీసేసి చూపించింది. 2018లో తను రిజర్వేషన్లు తీసేసింది. ఇందులో హసీనా తప్పు ఎక్కడా కూడా లేదు. అయితే 2018లో తను రిజర్వేషన్ తీసేసినప్పటికి కూడా ఇప్పుడు పరిస్థితి ఎందుకు షేక్ హసీనాకు ఈ విధంగా వచ్చింది అని అంటే, రిజర్వేషన్స్ తీసేసినప్పటికి కూడా ఈ ప్రొటెక్షన్స్ని, ఈ ధర్నాన్ని ఆపడానికి షేక్ హసీనా దగ్గర
ఒక సొల్యూషన్ కూడా లేదని చెప్పుకోవచ్చు. కేవలం హసీనాని పొజిషన్ నుండి తప్పించడానికి ఒక రాజకీయమే నడిచిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అసలు కథ అంతా ఎక్కడ మొదలైందంటే జూన్ 5, 2024 బంగ్లాదేశ్ యొక్క హైకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, బంగ్లాదేశ్ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీలో ఉన్న వారికి 30% రిజర్వేషన్స్ స్టడీస్లో మరియు జాబ్స్లో ఇవ్వాలని బంగ్లాదేశ్ యొక్క హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఈ డిసిషన్ యొక్క వార్త బయటకి వస్తూ రాగానే బంగ్లాదేశ్లో విద్యార్థుల్లో ఒక ఉద్యమం అనేది ప్రారంభమైంది, ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే స్టూడెంట్స్ అందరూ రోడ్లపైకి వచ్చి డైరెక్ట్గా ఈ రిజర్వేషన్లు తీసేయాలని ధర్నాలు చేపట్టారు. అయితే షేక్ హసీనా మాత్రం ఆల్రెడీ 2018 ఇదే రిజర్వేషన్స్పై ఈ రిజర్వేషన్లు ఉండకూడదు అని కూడా తను 2018 ఆల్రెడీ ఈ రిజర్వేషన్లు తీసేసింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ యొక్క హైకోర్టు నుంచి వచ్చినటువంటి డిసిషన్ను షేక్ హసీనా రెస్పెక్ట్ ఇచ్చి దానికోసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ను పెట్టి ఈ విషయాన్ని స్టేట్మెంట్గా చెప్పింది. దీనివల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మొదలయ్యాయి. అయితే హైకోర్టు ఇచ్చిన అసలు ఆ స్టేట్మెంట్లో షేక్ హసీనా బేసికల్గా ఏమంటుందంటే, హైకోర్టు యొక్క డిసిషన్ను మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మన దేశంలో ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క పిల్లలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే మరి ఇంకెవరికి మనం రిజర్వేషన్లు ఇవ్వాలి, రజాకర్లకు రిజర్వేషన్ ఇవ్వాలా అని అన్నది. ఆ ఒక్క స్టేట్మెంట్తో షేక్ హసీనా యొక్క జీవితాన్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఆ ఒక్క స్టేట్మెంట్ షేక్ హసీనా జీవితాన్ని ఉల్టాపల్టా చేసేసింది. స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చారు, పోలీసులు సైతం లెక్క చేయకుండా ధర్నాలు చేస్తూ పెద్దగానే ప్రొటెస్ట్ చేశారని చెప్పవచ్చు. అయితే వాస్తవానికి కూడా అప్పట్లో ఈ రజాకర్లు అంటే ఎవరు అనంటే, అయితే వాస్తవానికి కూడా అప్పట్లో ఈ బంగ్లాదేశ్ యొక్క ఫ్రీడమ్ ఫైటర్లను మరియు ప్రజలను ఫ్రీడమ్ మూమెంట్ను రానివ్వకుండా అప్పుడు చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళను, అంటే ఈ స్వతంత్ర పోరాటాన్ని బంగ్లాదేశ్ యొక్క పోరాటాన్ని అడ్డుకుంటూ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈ స్వతంత్ర పోరాటంలో పోరాడకుండా ఆపిన వాళ్ళను రజాకర్లుగా అంటారు. అయితే ఇదే విషయాన్ని కొంతమంది ఎక్స్టర్నల్ గా ఇంకొంతమందితో కలిసి ఈ విషయాన్ని ఏ విధంగా మానిపులేట్ చేశారంటే, షేక్ హసీనా బంగ్లాదేశ్ యొక్క ప్రజలందరినీ కూడా రజాకర్లు అన్నది అనే ఒక్క పుకారు లేపారు. ఆ తర్వాతే చాలా మంది ఇంకా పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి వచ్చి భారీగా ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పోలీసులపై తిరగబడడం, ఇలాంటివి పెద్ద ఎత్తునే చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే విషయం ఇలాగే ఉండగా హసీనా యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన 8 రోజుల తర్వాత బంగ్లాదేశ్ యొక్క సుప్రీంకోర్టు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమనంటే, నిజంగా మేము రిజర్వేషన్లను తీసేస్తున్నాం అని చెప్పి బంగ్లాదేశ్ యొక్క సుప్రీంకోర్టు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ విషయం అన్నది సద్దుమణగలేదు, కూల్ అవ్వలేదు. ఈ ఏదైతే ప్రొటెస్ట్, ఏదైతే ధర్నాలు జరుగుతున్నాయో ఇవి యూటర్న్ తీసుకొని ఆగిపోతుందని అనుకుంటే, అది యూటర్న్ తీసుకొని స్టూడెంట్స్ యొక్క డిమాండ్స్ ఇప్పటి వరకు రిజర్వేషన్ల పైన ఉంటే ఇప్పుడు మాత్రం స్టెప్ డౌన్ హసీనా అని చెప్పి ఒక కొత్త హ్యాష్ ట్యాగ్తో రాజకీయ మలుపులు తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రిజర్వేషన్ అనే మ్యాటర్ సడన్గా యాంటీ గవర్నమెంట్గా మరియు యాంటీ నేషనల్ ఇష్యూగా ఎలా మారిందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే దీనికి రిలేటెడ్గా మన ఇండియాలో కూడా ఒక ఇష్యూ జరుగుతుంది, దాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా, మీకు ఏదైనా గుర్తొచ్చిందా? అయితే ఇండియాలో కూడా సేమ్ అలాగే రిలేటెడ్గా ఫార్మర్ ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. అయితే మనం బంగ్లాదేశ్ విషయానికి వెళ్తే, అయితే అసలు విషయానికి వస్తే, స్టూడెంట్ల యొక్క ధర్నా అనేది బంగ్లాదేశ్ యొక్క రాజకీయాలతో ఏ విధంగా ముడిపడి ఉంది అని అనుకున్నట్లయితే, బంగ్లాదేశ్లోని ఒక డిసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినటువంటి జమాతే ఇస్లామీకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి సంఘం ఉంది. ఆ స్టూడెంట్ వింగ్ అనేది ఇస్లామీ ఛత్ర శబీర్. ఇది మొత్తం స్టూడెంట్స్ ధర్నాలకి కారణమని చెప్పుకోవచ్చు. ఈ స్టూడెంట్ ప్రొటెక్షన్ మొత్తానికి కూడా, ఈ స్టూడెంట్ ధర్నాల యొక్క మొత్తానికి కూడా మాస్టర్ మైండ్ మరియు మాస్టర్ యూనియన్ అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ ఆర్గనైజేషన్ మంచి స్టేటస్ని ప్లే చేసి బంగ్లాదేశ్లో ఉన్న యూనివర్సిటీలో మొదటిగా ఎంతో కొంత స్థానాల్ని మొదటగా సాధించింది. ఐ మీన్ యూనివర్సిటీలతో విద్యార్థులలోకి కొంత మేరకు పేరు తెచ్చుకోవడానికి యూనివర్సిటీల్లో మింగిలైపోయింది. ఎందుకంటే విద్యార్థుల ద్వారా, ఈ యూనివర్సిటీ ద్వారానే దేశ భవిష్యత్తు అనేది డిపెండ్ అయి ఉంటుంది చాలా వరకు కూడా. అలా ధాకా యూనివర్సిటీలో, జాంగిరి యూనివర్సిటీలో, ఇలా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో కూడా వారు మ్యానిపులేట్ చేయగలిగి
టీచర్స్ని మరియు పెద్ద పెద్ద యూనివర్సిటీలో లెక్చరర్స్ని సైతం ఈ ధర్నాల్లో ఈ ప్రొటెస్ట్లో పాల్గొనేలా చేయగలిగారు. అదేవిధంగా మన ఇండియాలో కూడా ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ అయినప్పుడు JNU మరియు DU, జమియా ఇస్లామియా ఇలాంటి కొన్ని యూనివర్సిటీలు బేస్గా చేసుకొని ప్రొటెస్ట్ని సపోర్ట్గా కొంతమంది విద్యార్థులను లెక్చరర్స్ని కూడా యూనివర్సిటీ నుండి ప్రొటెస్ట్ చేయడానికి ఎంకరేజ్ చేయడం జరిగింది. అయితే ఫార్మర్ ప్రొటెస్ట్ అప్పుడు కొన్ని ప్లాంట్ టూల్స్ కిట్స్ను కూడా వాడారు. అయితే సెలబ్రిటీలను యూజ్ చేసుకోవడం, రెహానా, గ్రేటా వీళ్ళు ఇలాంటి కొంతమంది ఏ విధంగా చెప్పాలి, ఏం చేయాలి, ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి, ఎలాంటి ట్విట్టర్లో పోస్టులు పెట్టాలన్నది కూడా వాళ్ళని మ్యానిపులేట్ చేసి హ్యాండిల్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరో ఒకరు వారిని కొంత మేరకు హ్యాండిల్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ ప్రొటెస్టర్స్ ఈ ధర్నాలు చేసే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి రిలేటెడ్గా వాళ్ళ నుంచి పోస్టులు రావడం, ట్వీట్లు రావడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా స్టూడెంట్స్ ప్రొటెక్షన్లో కూడా ఇదే జరిగింది. జమాత్ ఇస్లామీ పొలిటికల్గా మారి యాంటీ గవర్నమెంట్గా ఒక ట్వీట్ చేసింది. అదేంటంటే స్టెప్ డౌన్ హసీనా, స్టెప్ డౌన్ హసీనా అనే ఒక హ్యాష్ట్యాగ్ని 3 రోజున వేసింది. అయితే రాత్రికి రాత్రి 4 లోపల ఈ హ్యాష్ట్యాగ్ అనేది ట్రెండింగ్లో ఉండేలా చూసుకున్నారు. ఒక యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్గా తయారు చేశారు. కేవలం ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వల్ల షేక్ హసీనా పదవి నుంచి దించి ఒక పెద్ద రెవల్యూషన్ కూడా తీసుకొచ్చారు. దీన్ని రాజకీయంగా ఎన్నో మలుపులు తిప్పారని కూడా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పినప్పటికీ కూడా ఈ రెవల్యూషన్ అనేది ఆగలేదు. అసలు ఒక్కసారి ఇవన్నీ విషయాలు కొద్దిగా ప్రశాంతంగా మనం ఆలోచించినట్లయితే ఇందులో ఆందోళన చేపట్టిన వల్ల చాలామంది కూడా ఇంజూర్ అయ్యారు, దెబ్బలు తగిలాయి, స్వల్ప గాయాల పాలయ్యారు, కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినప్పటికీ సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా కంట్రోల్ అవ్వలేదు. అయితే ఒకవైపు వీళ్ళు గాయాల పాలయ్యి దెబ్బల పాలయ్యి కొంతమంది చనిపోతూ ఉంటే దాన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని యూజ్ చేసుకొని ఇంకా చాలామంది ప్రొటెస్టర్లుగా మారాలి, ఇంకా మనం ప్రొటెస్ట్ ఎక్కువ చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేయాలి అని చెప్పి హ్యాష్ట్యాగులు జనరేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ చాలా వరకే ఇలాంటివి బంగ్లాదేశ్లో జరిగినాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. ఇవి కావాలని వాటంతట అవే ఏం చక్కర్లు కొట్టలే, కొంతమంది వాటిని స్పెసిఫిక్గా పోస్టులు చేస్తూ చక్కర్లు కొట్టేలా కూడా చూసుకున్నారు. అదేవిధంగా మన ఇండియాలో కూడా ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేది మొదటగా శాంతియుతంగా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ సమ్మేళనం రెస్పాన్స్ అవ్వట్లేదు, ప్రభుత్వ రంగాలు రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పి ఫార్మర్స్ కొద్దిగా వైలెన్స్గా బిహేవ్ చేయడం ప్రారంభించారు. ఈ విషయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎజెండా ఒక్కటే, ఇక్కడ ఎజెండా కూడా ఒకటే. ప్రభుత్వం ఈ విషయం పైన రెస్పాన్స్ అవ్వడం లేదు, లేదా ప్రభుత్వం దీన్ని కొంత మేరకు చూసుకోవడం లేదు, ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు అనే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమంలో ఎంతో మంది గాయపడ్డారు మరియు ప్రొటెక్షన్ వైలెన్స్గా కూడా మారింది. సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున వాటిని స్ప్రెడ్ చేయడం, స్టార్స్ మరియు సెలబ్రిటీస్ కూడా ఇండియన్ యొక్క ఫార్మర్ ప్రొటెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని గద్దదించడానికి చేసే కొన్ని ప్రయత్నాలని మనకు క్లియర్గా కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఉద్యమాలు ఆందోళన అనేటివి కొనసాగుతున్నప్పుడు కొంతమేరకు అవి డల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి సమయంలో ఒక చిన్న అగ్గిరవ్వ అనేది అవసరం. ఐ మీన్ టు సే ఒక కొత్త ఫేస్ అనేది ఫ్రంట్ పేజ్లో తీసుకొని వచ్చి ఈ ఉద్యమాన్ని నడిపించే విధంగా చూసుకోవడం చాలా అవసరం. అలాంటిదే మన ఇండియాలో కూడా ఒకటి జరిగింది. ఏంటి అని అంటే ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఇండియాలో ప్రభుత్వం రైతుల యొక్క నష్టాన్ని రివీల్ చేయడానికి ముందుకొచ్చిందో, ఆ వచ్చినప్పుడు ఆ రైతుల యొక్క ఉద్యమం అనేది కొంతమేరకు సద్దుమణిగింది. అయితే సడన్గా అదే సమయంలో ఒక కొత్త ముఖం 2021 సడన్గా ఒక కొత్త ముఖం తెరపైకి వచ్చింది, రైతుల ఉద్యమాన్ని కొత్తగా ఊపుని తీసుకొని వచ్చింది. ఆయనే అమృత్ పాల్ సింగ్. ఆయన రైతుల ఉద్యమంలోకి వచ్చి స్టార్టింగ్లో ఆయన పేద రైతుల కోసం మనం పోరాడాలి అనే ఒక స్ట్రాటజీని తీసుకొని వచ్చి దాన్ని కాస్త యాంటీ నేషనల్ యాక్టివిటీగా మార్చేశాడని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ అనేది ఒక తీవ్ర స్థాయికి తీసుకెళ్లాడు. ఈ ప్రొటెస్ట్ అనే పేరుతో పోలీసుల పైన రైతుల ట్రాక్టర్లతో దాడి చేసే విధంగా మానిపులేట్ చేయగలిగాడు. దిల్లీ చలో మార్చ్ మే కుచ్ కిసానో నే ట్రాక్టరో కో హథియార్ కి తరహ ఇస్తమాల్ కర్ లియా హై. నుకీలే రాడ్ లగవాయే హై, లోహే కే యే రాడ్ ఇత్నే మజబూత్ తరీకే సే లగాయే గయే హై జిస్సే కిసాన్ సురక్షా మే లగే పులిస్ కో నుక్సాన్ పహుంచా సకే, పులిస్ కి బ్యారికేడ్ కో తో తోడ్ సకే. ఈ ఉద్యమం పుంజుకున్న తర్వాత మాకు స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి అని కూడా నినాదాలు చేస్తూ ఈ నినాదాలు మొదలుపెట్టి ప్రధానమంత్రికి ఓపెన్ గా ఒక డెత్ థ్రెడ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆపకు ఖబర్ మిలేగీ మోదీజీ మారేగే, ఆనే వాలే 2-3 మే నా ఆపకు ఖబర్ మిలేగీ మోదీజీ మారేగే. మరియు ఎర్రకోట పైన మన నేషనల్ ఫ్లాగ్ ను సైతం తీసి మతపరమైన జెండాను సైతం ఎగరవేశారు. సేమ్ ఇలాంటి స్టేటస్ నే, ఇలాంటి థింగ్ నే
బంగ్లాదేశ్ లో కూడా యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే బంగ్లాదేశ్ యొక్క ప్రొటెక్షన్ లో కూడా సడన్ గా జూలై చివరిలో ఒక వ్యక్తిని, నాయి ఇస్లాం అనే ఒక వ్యక్తిని, ఈ ప్రొటెస్ట్ కు ఒక ఫేస్ లాగా మార్చి అతన్ని హ్యూమన్ రైట్స్ ఫ్రంట్ లైన్ డిఫెండర్ అనే ఒక పేరు కూడా ఇచ్చి, అయితే అతన్ని ఒక ఫ్రంట్ లైన్ లో ఉంచి ఈ ఉద్యమానికి అనేది ఇంకా కొంత మేరకు ఊపిరి పోసి దాన్ని వైలెన్స్ గా తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చాలా వరకే జరిగాయి. ఈయనకు హ్యూమన్ రైట్స్ ఫ్రంట్ లైన్ డిఫెండర్ అని కూడా ఒక బిరుదులు ఇచ్చారు. అయితే ఆ బిరుదు ఎవరు ఇచ్చారు అన్నది కూడా మనం మాట్లాడుకుందాం. దేశంలో ఉన్న పరిస్థితులు సర్దుమనగాలని చెప్పి, ఈ ఉద్యమాన్ని సర్దుమనగలా చేయాలని చెప్పి ఇతన్ని ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా మాట్లాడడానికి పిలిచినప్పుడు ఇతన్ని అక్కడికి వెళ్లకుండా నిరాకరించి తిరిగి విద్యార్థులను రెచ్చగొట్టి ఒక స్టేట్మెంట్ ని పాస్ చేశాడు. మేము స్టూడెంట్లం, ఈ రోజు మేము స్టూడెంట్ ఈ ప్రొటెక్షన్ లో ధర్నాల కోసం కట్టెలను తీసుకుందాం, రేపు అవసరమైతే గన్స్ ను కూడా పట్టుకుంటామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్నింటికంటే ముందుగా ప్రజల్లో, విద్యార్థుల్లో ఒక యాంటీ నేషనల్ యాక్టివిటీస్ గా మారడానికి, వారిని మార్చడానికి చేసే ప్రయత్నాలు, ప్రభుత్వాలను పడగొట్టే పనిలో యాంటీ నేషనల్ యాక్టివిటీస్ గా చేయడం కోసం ఇలాంటి ఒక ఫేస్ మరియు ఒక వ్యక్తిని ఫ్రంట్ పేజీలో ఉంచి వ్యక్తులను మార్చి కొంతమేరకు దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కూడా, ఆ ఉద్యమానికి ఊపిరి పోసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని వందల మంది, వేల మంది ఉద్యమాల ఈ ఊబిలో వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ముందు ఒక ఫ్రంట్ పేజీ నుంచి ఆ ఫేస్ని ఈ ఉద్యమానికి ఊపిరి పోసి ముందుకు తీసుకుపోతాడు, ఈయననే మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాడు అని చెప్పి ఒక ఫ్రంట్ పేజీలో ఒక వ్యక్తిని నిలబెడతాడు. అయితే ఈ రెండు విషయాలు విన్న తర్వాత మీకు అనిపించలేదా రెండు దేశాల స్టోరీస్ ఇంత సిమిలర్ గా ఉన్నాయని? ఎందుకంటే అక్కడ ఉన్న మన రైతుల ఉద్యమంలో కూడా ఒక ఫ్రంట్ పేజీని ఉంచారు, ఇక్కడ ఉన్న ఈ ప్రొటెస్టన్ లో కూడా ఒక ఫ్రంట్ ఫేస్ ని ఉంచారు. మొత్తానికి నడిపిస్తుంది ఈ ఫ్రంట్ ఫేస్ పాలసీ ఫిలాసఫీ అని. జరుగుతున్న ఉద్యమాలు వేరు కావచ్చు, ప్లేసెస్ వేరు కావచ్చు, కాకపోతే ఎవరైతే ఈ ఉద్యమానికి ఊపిరి పోసి స్క్రిప్ట్ రైటర్స్గా మారుతున్నారో వాళ్ళు మాత్రం సేమ్ అని చాలామంది ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని మనం కూడా గుర్తించాల్సిన అవసరం. అయితే ఇప్పుడు చెప్పే కొన్ని విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఇవన్నీ ఉద్యమాలకు కూడా ఫండింగ్ ఎక్కడ నుంచి వస్తుంది అనే విషయాన్ని ఆలోచిస్తే ఆ డైరెక్ట్గా మరియు ఇండైరెక్ట్గా కూడా ఈ విషయాన్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వీళ్ళ వెబ్సైట్లో నుంచి వీళ్ళు యుఎస్ ఫండింగ్ సోర్సెస్గా తీసుకుంటారు. అయితే మన స్టోరీ అంతా కూడా నడుస్తుంది నాయిర్ ఇస్లాం గురించి. ఇతన్ని రాత్రికి రాత్రి హీరోగా చేసినటువంటి పూర్తి క్రెడిట్ కూడా ఫ్రంట్ లైన్ డిఫెండర్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సొంతమని చెప్పుకోవచ్చు. ఇది ఒక యుఎస్ ఆర్గనైజేషన్ నాయిద్కు ఒక హ్యూమన్ రైట్స్ డిఫెండర్గా చూపించి మార్కెట్లోకి పంపించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆర్గనైజేషన్ యొక్క డోనర్స్ మనం పేజీలోకి వెళ్ళి చూసుకున్నట్టయితే మనం అక్కడ చూసిన వారు ఎవరనంటే కొన్ని అన్నీ చాలా వరకు కూడా యుఎస్ కంపెనీసే ఉన్నాయి. అక్కడ ఫోర్డ్ ఫౌండేషన్ డోనర్గా ఉంది. ఈ ఫోర్డ్ ఫౌండేషన్ అందరికీ తెలిసిందే. ఈ ఫోర్డ్ అనేది డైరెక్ట్గా కూడా సిఐఏ ద్వారా ఫండెడ్ అని చెప్పే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వీళ్ళు మిగతా దేశాల్లో యుఎస్కు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను ఉంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఫోర్డ్ ఫౌండేషన్ అనేది సౌత్ ఏషియాలో ఐఎస్ఐ నుండి ఫండింగ్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే యుఎస్ అనేది డైరెక్ట్గా ఫ్రంట్ ఫేస్లోకి రావడానికి అంగీకరించదు కాబట్టి. అయితే నాయిద్ ఒక విషయంలో ఒక్కటి చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఐఎస్ఐ నుండి మొలకెత్తిన మొక్కే అని చెప్పుకోవచ్చు. అలాగే సేమ్ అమృత్ పాల్ సింగ్ యొక్క కేసు కూడా నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఓపెన్గా చెప్తాడు ఇండియా నుంచి ఒక కలికిస్తాన్ అనే దేశం విడిపోవాలి. खालिस्तान इंडिपेंडेंट खालिस्तान की मांग करते हैं, क्यों ना सेडिशन का केस आप देशद्रोह का केस आपके खिलाफ करते हैं? नहीं, देखें ये सुप्रीम कोर्ट की मैंडेट है कि पीसफुल मैनर में आप खालिस्तान की बात कर सकते हैं. तो मेरे ख्याल में जिस तरह में हम लोग जी रहे हैं वहाँ पे सेपरेशन की बात करना ये ऐसी ईविल बात नहीं है. అమృత్పాల్ సింగ్ కూడా ఒక ఐఏఎస్ఐకి సంబంధించిన వ్యక్తి అని మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో చాలా వరకే చెప్పాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే బ్రాక్ యూనివర్సిటీ బంగ్లాదేశ్లో ఒక యాంటీ అవామీ స్టూడెంట్స్ కమ్యూనికేషన్ తయారు చేసింది, దాన్ని బలపరచడానికి చాలా ఫండింగ్ కూడా ఖర్చు చేసిందని చెప్పుకోవచ్చు. మరియు ఈ స్టూడెంట్స్ యొక్క ఉద్యమంలో ఈ బ్రాక్ యూనివర్సిటీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు. అదే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక టీచర్ను కూడా అరెస్ట్ చేశారు. ఎందుకనంటే ఆయన విద్యార్థుల లోపల ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి రెచ్చగొడుతున్నాడనే ఒక ఎలిగేషన్స్ తోటి ఆయనను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ బ్రాక్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్లో కూడా క్లియర్గా రాశారు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది యుఎస్ నుండి ఫండింగ్ వస్తుందని. మరియు వీళ్ళు బంగ్లాదేశ్లో ఎన్జిఓల ద్వారా బంగ్లాదేశ్ డెవలప్మెంట్ చేయడానికి మరియు
ఆర్గనైజేషన్స్ రన్ చేస్తూ, దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అయితే ఇదే బ్రాక్ యూనివర్సిటీకి సోరోస్ ఫౌండేషన్ నుంచి $83 మిలియన్ వచ్చినాయి. ఎందుకనంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను ప్రమోషన్ చేయడానికి మాత్రమే. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఒక యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీ చేస్తున్నటువంటి యూనివర్సిటీలో అమెరికాకు ఎందుకు ఫండింగ్ చేస్తుంది? అది ఎన్జిఓస్ పేరుతో, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో ఎందుకు ఫండింగ్ చేస్తుంది అన్నది నా పెద్ద ప్రశ్న. అయితే జార్జ్ సోరోస్ గురించి మీరు వినే ఉంటారు. ఈయన మన ఇండియాలో మోడీ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఈయన ఇండియాలో మోడీ యొక్క ప్రభుత్వాన్ని కూల్చివేసి కొత్త ప్రభుత్వాన్ని, తనకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి, యుఎస్కు చాలా అనుసంధానంగా ఉండేటటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అయినా ప్రయోజనం శూన్యంగా ఉంది. అయితే కొంతమందిని బాగా ఎడ్యుకేట్ చేసి మరీ వాళ్ళని ఈ విధంగా తయారు చేస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మరియు హ్యూమన్ రైట్స్ ఇలాంటి కొన్ని పేర్లతో ప్రభుత్వం ఒక డిక్టేటర్గా మారుతుంది. దీన్ని గద్దెదించాలి. ప్రజల్లో ఒక మైండ్ సెట్ను తీసుకొచ్చి మనకు డెమోక్రసీ కావాలంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేసేయాలి, ఈ ప్రభుత్వం కావాలనే, మన కొత్త ప్రభుత్వం కావాలని ఒక మైండ్ సెట్ని ఫుల్గా ప్రతిపాదించి వాళ్ళ లోపల లోడ్ చేసి, అయితే వీళ్ళు చేస్తున్న ప్రొటెక్షన్లో పోలీసులు కొంత మేరకు ఆపే ప్రయత్నం చేసినప్పుడు హ్యూమన్ రైట్స్ అనే పేరుతో ప్రజలపై దాడులు జరుగుతున్నాయని మరియు భావ ప్రకటన స్వేచ్ఛకు గండి పడుతుందని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎటుపోతుందని. సో ఇలాంటివన్నీ మన పైన జరుగుతున్నాయి, దాడులు, ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ పోతున్నాయి, మన ఫ్రీడమ్ లేకుండా పోతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఈ ప్రభుత్వం డిక్టేటర్గా మారుతుందని చెప్పి ప్రజల్లో పలికి పెద్ద ఎత్తునే వార్తను తీసుకెళ్తారు. అయితే మనం వేరే ప్రభుత్వాన్ని చూసుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఇది మన వ్యక్తిత్వాన్ని, భావజాలాన్ని కూడా దెబ్బతీస్తుంది, ఇలాంటి ఎన్నో ప్రజల లోపల రెచ్చగొట్టి వారిని యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్లుగా తయారు చేసి ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి అన్ని యాక్టివిటీస్లో కూడా యుఎస్ ఫండింగ్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక ఏజెన్సీ ద్వారా మరియు ఏదో ఒక ఎన్జిఓ ద్వారా ఏదో ఒక కార్యక్రమం చేసి వాళ్లకు కన్వీనియంట్ ఉన్న వ్యక్తిని ఈ పిఎం పోస్ట్లో కూర్చోబెట్టాలని చెప్పి యుఎస్ చాలానే ఫండింగ్ చేస్తుంది. చాలా వరకు కూడా ఎన్నో యాంటీనేషనల్ యాక్టివిటీస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే బంగ్లాదేశ్ కేసును మళ్ళీ ఒకసారి మనం చూసుకున్నట్టయితే, నాయిద్ ఇస్లాం తర్వాత కొంతమేరకు విషయం సర్దుమనిగే టైంలో మరి ఒక కొత్త ఫేస్ ముందుకు వస్తుంది. అదే మొహమ్మద్ యూనుస్. ఈయన ద సెకండ్ పర్సన్ ఏంటనంటే, షేక్ హసీనా యొక్క నియంత పాలన నుంచి బంగ్లాదేశ్ దేశాన్ని రక్షించడానికి వస్తున్నటువంటి గొప్ప వ్యక్తి, శాంతి దూత అని ఇలాంటివి చాలానే సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయినాయి. అయితే హసీనా యొక్క రాజీనామా తర్వాత హసీనా ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత నాయిద్ పబ్లిక్ లోపలికి వెళ్ళి ఒక స్టేట్మెంట్ని పాస్ చేశాడు. నేను బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ చీఫ్తో మాట్లాడాను, ఆయనతో నేను చెప్పాను బంగ్లాదేశ్ యొక్క ప్రజలు మిలిటరీ రాజ్యాన్ని వద్దనుకుంటున్నారు మరియు నియంత పాలనను కూడా వద్దనుకుంటున్నారు. ఎలక్షన్స్ అయ్యేంత వరకు మాకు ఒక ఇంటరాక్టివ్ డెమోక్రటిక్ కంట్రీ కావాలని చెప్పి నేను చెప్పాను ఆయనకు అని చెప్పి నాయిద్ పబ్లిక్ సిటీగా పబ్లిక్ వచ్చి ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. Islam and other student leaders were scheduled to meet with Army Chief General Waqar Zaman, who has announced the formation of an interim. Aithe ee prabhutvanni erpaadu chesinatondi saubhagyam evariki dakkindante Mama Juniors ki dakkindi. Endukante iyanaku Nobel Peace Prize mariyu President Medal of Freedom kuda iyanaku vachinayi. Kabatti endukante ee medals anni vachina iyana andarikante ekkuva, అందరికంటే పెద్ద శాంతి దూత మరియు శాంతిపరమైన వ్యక్తి. అదే కాదు, ఈయనకు ఫేమస్ మ్యాక్స్ అనే ఒక అవార్డు కూడా వచ్చింది, అశోక అవార్డు కూడా వచ్చింది. అయితే మనందరం ఆలోచిస్తుండొచ్చు, ఈ అవార్డులన్నీ యుఎస్కి యాంటీ నేషనల్ యాక్టివిటీస్కు సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నాయి. ఆయనకు ఈ అవార్డులన్నీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం గుర్తించి ఇచ్చినది కాదు, ఈ అవార్డులన్నీ యుఎస్ అందించినవి. ఎవరైతే యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి వాళ్ళకు కోఆపరేట్ చేస్తూ పాల్పడతారో ఇలాంటి వాళ్ళని గాలమేయడానికి ముందుగా ఈ అవార్డులు ఇస్తున్నారు. అయితే 2 నిమిషాలు ఆగండి, అసలు లింక్ అంతా ఎక్కడ కనెక్ట్ అవుతుందన్నది ఒక్కసారి చూద్దరు కానీ, అక్కడ బంగ్లాదేశ్లో పొలిటికల్ లీడర్స్ అందుకున్న ఏ అవార్డులు అయితే ఉన్నాయో అవే అవార్డులు మన ఇండియాలో కూడా కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఆల్రెడీ అందుకొని ఉన్నారు. పబ్లిక్ ఫిగర్స్ కూడా ఉన్నారు వాటిలో. అరవింద్ కేజ్రీవాల్, పి సాయినాథ్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలని అంటే జేపీ నారాయణ ఈ అవార్డులను 1965లో అందుకున్నాడు. జేపీ నారాయణ ఎవరు అని అనుకుంటున్నారా? అయితే ఈయన ద్వారా అమెరికా అప్పట్లో ఉన్న ఇందిరాగాంధీ సర్కార్ని గద్దెదించాలనే ప్రయత్నం కూడా చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆ టైంలో ప్రయత్నాలు జరిగాయి. ఎందుకు ఆ టైంలో ఇందిరాగాంధీని గద్దెదించాలనుకున్నారంటే, ఆ టైంలో ఇందిరాగాంధీ హార్డ్ కోర్ నేషనలిస్ట్గా ఒక టాప్ లీడర్గా ఆ టైంలో ఆమె ఉన్నది.
అప్పుడు కొంతమంది అందుకు ఆ టైంలో ఆమెను గద్దెదించాలనే ప్రయత్నం చాలానే చేశారు అమెరికా ప్రభుత్వం. అయితే మనం కేజ్రీవాల్ విషయంలోకి వస్తే, పంజాబ్ యొక్క ఎక్స్సీఎం అయినటువంటి కెప్టెన్ అమరేందర్ సింగ్ ఓపెన్ గా మీడియాతో చెప్పారు కేజ్రీవాల్ ఐఎస్ఐ ఏజెంట్ అని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికా కూడా ఇలాంటి ఏ దేశంలో అయితే తన పెత్తనాన్ని చెల్లించాలనుకుంటుందో, ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటుందో, అలాంటి దేశాల్లో తనకు నెగిటివ్గా అంటే నేరేటివ్గా ఉండేటోళ్లను, ప్రభుత్వానికి నెగిటివ్గా ఉండేటోళ్లను, కొంతమందిని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసినటువంటి వాళ్ళని స్పెసిఫిక్గా చూస్ చేసుకొని వాళ్లకు ఈ ఫౌండేషన్ల ద్వారా స్పాన్సర్స్ చేస్తూ, ఈ అవార్డులను అందిస్తూ, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రైజ్ మనీని ఇస్తూ, వాళ్ళ దగ్గర నుంచి లాయల్టీని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో కొంతమేరకు నేను ప్రూవ్ చేయగలుగుతాను బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వాన్ని, షేక్ హసీనాను దండించడానికి డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా కూడా యుఎస్ యొక్క హస్తం ఉందని. ఎందుకనంటే మొత్తం వెస్టర్న్ మీడియా అనేది సెన్సార్డ్గా మారిపోయింది. ఎవరు కూడా ఈ వార్తను బయటికి ఎక్స్ప్లోర్ చేసి రాయడానికి సిద్ధంగా లేదు. ఒక పత్రిక ఈ వార్తా కథనాన్ని ప్రచురితం చేసింది, డేరింగ్ అండ్ డాషింగ్ గా ఓపెన్ గా దీన్ని రాసింది, అది యురేషియన్ టైమ్స్. ఈ పత్రిక ప్రూఫ్ తో సహా ప్రూవ్ చేసింది బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి డైరెక్ట్ గా అమెరికా జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్, బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, బంగ్లాదేశ్ యొక్క 3 ఆర్గనైజేషన్లు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కూడా దీంట్లో, మరియు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 3 ఆర్గనైజేషన్స్ కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా కూడా ఐఎస్ఐ నుంచి, అమెరికా నుంచి ఫండెడ్ అని చెప్పి చెప్పారు. దీంట్లో 2 అయితే డైరెక్ట్గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కు సంబంధించినవని మనం చెప్పుకోవచ్చు. ఈ విషయంలో యుఎస్ఏ డైరెక్ట్గా కొంతమేరకు బంగ్లాదేశ్ పైన ప్రెజర్ కూడా తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. 1 జమాతే ఇస్లామీ, 2 ఇఫాసత్ ఈ ఇస్లాం, 3 ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఈ ట్రెడిషనల్తో సంబంధం లేనటువంటిది. కాకపోతే బంగ్లాదేశ్ యొక్క అతిపెద్ద పార్టీకి సంబంధించిన బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి, అయితే మనం మొదటగా మాట్లాడుకున్నటువంటి జమాతి ఇస్లామీ, ఇఫాసత్ ఈ ఇస్లాం, ఈ 2 కూడా ఒక రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీతో మూవ్ అవుతాయని చెప్పుకోవచ్చు. దానికి భిన్నంగా ఈ బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యొక్క ఆర్గనైజేషన్, దానికి భిన్నంగా బిహేవ్ చేస్తుంది. అయితే ఈ రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీ ఉన్న అంటే ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఇరాన్, ఇరాక్, సిరియా లోపల దేశాల్లో కనిపిస్తున్నటువంటి ఇస్లామిక్ ఐడియాలజీ రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీ అంటాం. అయితే మనం న్యాచురల్గా కూడా చూస్తూ ఉన్నాం ఆ దేశాల యొక్క పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఈ రోజుల్లో అన్నది. హంటర్ బైడెన్ యొక్క కొడుకైనటువంటి జో బైడెన్ డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా బిఎన్పి పార్టీకి ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తున్నారని, ఇన్ఫ్యాక్ట్ బిఎన్పి పార్టీని గెలవడానికి యుఎస్ యొక్క గవర్నమెంట్ బంగ్లాదేశ్ యొక్క హసీనా గవర్నమెంట్ పైన ఎలిగేషన్స్ తీసుకొచ్చిందని, 2024 ఎలక్షన్స్లో రిగ్గింగ్ జరుగుతుందని పెద్ద ఎత్తున కూడా కొన్ని దుమారాలు లేపి షేక్ హసీనా యొక్క పార్టీ కుంగిపోయేలా చేశారు. బిఎస్ఆర్ రిజిస్ట్రేషన్స్ కూడా పెట్టించి ఇలాంటి ఎన్ని పుకార్లు పుట్టించి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా షేక్ హసీనా అనేది 222 సీట్ల మెజారిటీతో గెలిచింది. షేక్ హసీనా 222 సీట్ల మెజారిటీతో గెలిచింది అవుట్ ఆఫ్ 298. ఆపోజిషన్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే అక్కడ మనకు అర్థమైపోతుంది నిజంగా బంగ్లాదేశ్ యొక్క ప్రజలు ఎవరిని కావాలని కోరుకుంటున్నారన్నది. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, కొన్ని పుకార్లను దేశంలో పబ్లిసిటీ చేస్తూ దేశం ప్రమాదంలో ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని తప్పేస్తున్నారు, ప్రస్తుతం ప్రభుత్వం డిక్టేటర్గా మారుతుంది, ఏదో ఒక విషయం పెద్దదిగా చేసి దానికోసం ఎవరైతే కొంతమేరకు ఇష్యూస్ని రేజ్ చేయడానికి ముందుగా సిద్ధమవుతున్నారో వాళ్ళకు బ్యాక్ ఎండ్గా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫండింగ్ చేస్తూ దేశంలో ఉన్నటువంటి నేషనలిస్ట్ గవర్నమెంట్ని తప్పించి యుఎస్కు అనుకూలంగా ఉన్నటువంటి గవర్నమెంట్ను రూపొందించాలన్నది యుఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే సిచ్యువేషన్ మన ఇండియాలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రైతుల యొక్క ధర్నా అనేది 4 సంవత్సరాలుగా నడుస్తుంది, మరియు మణిపూర్ యొక్క వైలెన్స్ అనేది 1 సంవత్సరంకు పైగానే అవుతుంది, మరియు సిఏఏ ఇష్యూని ఎంత సద్దు మరుగుతున్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ దాన్ని ఫ్రంట్ పేజీలోకి తీసుకొచ్చి పెద్దగా చేయాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిందో ఇలాంటివన్నీ కూడా మన ఇండియాలో జరగడం అనేది అసంభవం. ఎందుకంటారా, అది అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రోలింగ్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడుస్తాయి, మరియు ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు ఆర్గనైజేషన్స్, విద్యార్థి సంఘాలు, ఇవన్నీ కూడా ఒక సమయం వస్తే దేశ రక్షణ కోసం ముందడుగు వేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటారు. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్నీ చాలా వరకు స్వతంత్ర పోరాటాలతో మొదలుకొని మొన్న మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా పోరాడినటువంటి విద్యార్థులు ఎందరో ఉన్నారు. కాబట్టి మన దేశానికి అలాంటి పరిస్థితి
ఎప్పటికీ కూడా రాదు, రాలేదు కూడా. జై హింద్.